ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు టెట్కి సంబంధించి సో లేటెస్ట్గా అప్డేట్ వచ్చిందనమాట సో రేపే టెట్ ఎగ్జామ్ గంట ముందు ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవాలి సో బ్లాక్ బాల్ పెయిన్ తోటే కంప్లీట్గా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయాలంటే అప్డేట్ ఇవ్వడం జరిగిందనమాట అయితే మనం ఏమేమి తీసుకెళ్ళాలి ఏమేమి తీసుకెళ్ళకూడదు దానికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్క సపోర్ట్ చేయండి లైక్స్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఎందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ బ్లాక్ బాల్ పెన్తోనే టెట్ ఎగ్జామ్ రాయాలి దాంతోనే సీట్ గడులను నింపాలి రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పేపర్ వన్ మధ్యాహ్నం రెండు వందల ముప్పై నిమిషాలకు పేపర్ నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల యాభై రెండు అంటే రెండు వేల యాభై రెండు పరీక్ష కేంద్రాలు అన్నమాట కంప్యూటర్ మనకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల యాభై రెండు పరీక్ష కేంద్రాలు కేటాయించడం జరిగాయి పరీక్షలకు హాజరు కానున్న నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల అయితే ఉన్నారు అయితే వీటికి సంబంధించి మనం కంప్లీట్ డీటెయిల్గా తెలుసుకుందాం అయితే చూడండి సో మనకు తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రాస్తున్నారా అయితే అభ్యర్థులు ఓఎంఆర్ సీట్లోని గడు No, no, black. బాల్ పాయింట్ పెన్తోనే పూరించాలి మరే రంగు పెన్నుతో నింపడానికి అనుమతి లేదు ఆఖరుకు బ్లూ కలర్ పెన్ను వాడినా అంగీకరించారు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా మనకు టెట్ పరీక్ష జరుగుతుంది అనగా రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పేపర్ వన్ పరీక్ష మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల వరకు పేపర్ టూ పరీక్ష నిర్వహిస్తారు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను నిమిషం ఆలస్యమైన అనుమతించబోమని అధికారులు హెచ్చరించారు అభ్యర్థులంతా ఉదయం తొమ్మిది గంటలలోపు మధ్యాహ్నం రెండు గంటల లోపే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు పరీక్ష ముగిశాకే అభ్యర్థులను బయటికి పంపుతారని తెలిపారు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే యాక్ట్ ట్వంటీ ఫైవ్ బై నైంటీ సెవెన్ ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు పరీక్షల నిర్వహణ పర్యవేక్షణకు ఉన్నత అధికారులను పరిశీకులు పరిశీలకులు కంప్లీట్గా నియమించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల యాభై రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా పేపర్ వన్కు రెండు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఏడు మంది అభ్యర్థులు పేపర్ టూకు రెండు లక్షల ఎనిమిది వేల నాలుగు వందల తొమ్మిది అభ్యర్థులు హాజరు కానున్నారు అంటూ అప్డేట్ చేసుకోవచ్చు అయితే మనకి సీసీటీవీ పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతాయి టెట్ టెట్ పరీక్ష సీసీటీవీ పర్యవేక్షణలో నిర్వహిస్తారు పరీక్ష కేంద్రాల చీఫ్ సూపర్డెంట్ల గదిలో సీసీ కెమెరాలు పర్యవేక్షణలోనే ప్రశ్నపత్రాలను తెరుస్తారు పరీక్ష నిర్వహణకు రెండు వేల యాభై రెండు మంది చీఫ్ సూపరింటెండెంట్లు డిపార్ట్మెంటల్ అధికారులు ఇరవై రెండు వేల ఐదు వందల డెబ్బై రెండు మంది ఇన్విజిలేటర్లు పదివేల రెండు వందల అరవై హాల్ టికెట్ సూపర్డెంట్లను నియమించినట్లు టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు ఓఎంఆర్ సీట్ను మలవడం అలాగే పిన్నులు కొట్టడం ట్యాంపర్ చేసేందుకు ప్రయత్నించొద్దని అభ్యర్థులకు రాధారెడ్డి సూచించారు అలాగే ఉన్న కేంద్రాలున్న విద్యాసంస్థలకు పదిహేనున అశెలు ఇవ్వడం జరిగింది టెట్ట పరీక్ష నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది టెట్ట పరీక్ష కేంద్రాల విద్యా సంస్థలకు గురువారం మధ్యాహ్నం పూట శుక్రవారం నాడు సెలవు ప్రకటించింది ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరోనా బుధవారం ఉత్తర్వులు ఇచ్చారన్నమాట మిగతా విద్యాసంస్థలు యథాతథంగా నడుస్తాయని పేర్కొన్నారు అయితే మనకు ఏ కాలేజీలో కంప్లీట్గా ఈ టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారో ఆ కాలేజీలకు సెలవు ప్రకటించారు అయితే మీరు ఇక్కడ గమనించారు కదా సో ఏమేమి తీసుకెళ్ళాలి అలాగే ఏ పెన్ను వాడాలి ఎన్ని గంటలకు మనం ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవాలి వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఓన్లీ బ్లాక్ పెన్తోనే గడలు నింపాలి అలాగే తొమ్మిది గంటల వరకు ఎగ్జామ్ సెంటర్కు చేరుకోవాలి అలాగే మనకు కంప్లీట్గా ఎలాంటి ఇతర అడిషనల్గా ఓఎంఆర్ షీట్ను మలవడం కానీ పెన్నులు కొట్టడం కానీ అలాగే వైట్నర్ పెట్టడం కానీ ఇలాంటివి ఏమీ చేయొద్దు అలాగే మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్ వేయాలి బుక్లెట్ నెంబర్ కరెక్ట్ వేయాలి అలాగే మీరు ఒక క్వశ్చన్కి ఎంచుకున్నటువంటి బాక్స్లోనే ఆ బబుల్ను ఫుల్ ఫిల్గా బబుల్ చేయాలి ఒకటే లైన్లో ఒక క్వశ్చన్కి ఒక మాత్రమే బబుల్ చేయాలి రెండు బబుల్ చేస్తే మీ యొక్క ఓఎంఆర్ షీట్ వేస్ట్ అంటే అది స్కాన్ చేయబడదు మీరు రాసినా మీరు చదివినటువంటి ఇన్ని రోజులు మీ ఫలితం అనేది వేస్ట్ అయిపోతుంది కాబట్టి అందరికీ ఆల్ ది బెస్ట్ జాగ్రత్తగా గడువులను నింపండి సో తప్పులు చేయకుండా సో ఫ్రెండ్స్ ఇది ఎలాంటి అప్డేట్ వచ్చినా దీనికి సంబంధించి కంప్లీట్గా నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది సో రేపు మనకు కంప్లీట్గా ఎగ్జామ్ ఉంది కాబట్టి అందరూ మంచిగా రాయండి అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్